ఆరోగ్య డైట్ కి స్వాగతం అండి. ఈరోజు ఆరోగ్య సూప్ అంటే ఈ సూప్ ద్వారా మనం చేసుకున్న కూరగాయల సూప్తోనే సరదాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా చాలా మంది ఏమంటున్నారంటే లంకనం అంటారు. ఏం లంకనాలు గట్టా ఏమి ఉండొద్దు, చాలా జాగ్రత్తగా ఈ సూపును తాగితే సరే ఆగలేదండి, రోజు కేజీ తగ్గిపోతుంది, షుగర్ డేవన్ తగ్గిపోతుంది, థైరాయిడ్ తగ్గుద్ది. అంటే అలవాటు పడాలి. మీ నాలుగుకి ఏ టేస్ట్ కావాలో ఆ టేస్ట్ నేను తయారు చేసి మీ ఇంట్లో మా వంటలు. ఆహారం మాది, ఆరోగ్యం మీది. ఇప్పుడు మనం వెజిటేబుల్ సూపు తయారు చేసుకునేటప్పుడు మేము ఆల్రెడీ కోసేసుకున్నామండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, టమాటా, సొరకాయ లేదా ఆనపకాయ, క్యారెట్టు, మొలక్కాడ, దొండకాయ, బెండకాయ, గుమ్మడికాయ, దోసకాయ. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఆయుర్దాన్ అంటే కొబ్బరి నూనె తల్లి మనకి 24 గంటలు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే 2017 నుంచి ఎప్పటి వరకు కూడా నేను ఇది వాడుతూనే ఉంటాను. ఓకే, చూసారా, ఒక 20 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని నేను పేర్లు చెప్పేస్తూ ఉంటాను మీకు నేను. ఓకే, ముందుగా ఉల్లిపాయ, 1/2 ఉల్లిపాయ అండి ఇది, అలాగే 4 పచ్చిమిర్చి, అలాగే 1/2 టమాటా, ఈ బాగా వేగిన తర్వాత చూడండి ఉల్లిపాయలు బాగా వేగినాయి. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసాను. నేను పేర్లు చెప్పేసేస్తున్నానండి, మీరు రాసుకోండి. మీరు సంపాదించిన డబ్బులు మీ దగ్గర ఉండాలంటే ఈ వంటలు నేర్చుకోండి, లేదంటే తినేస్తామంటే హాస్పిటల్కి తగలేసుకుంటాం అంటే మనకి మీ ఇష్టం. అది ఓన్లీ మీ ఇంట్లోకి పంపించేస్తాను. మీ వంటగదిలో నా వంటలు ఉండాలి, ఉంటాయి ఆరోగ్య వంటలు. 2000 వంటకాలు మీ ఇష్టం. ములక్కాడ, 1 ములక్కాడ వేసుకున్నానండి. సొరకాయ, సొరకాయని ఏం చేస్తారంటే 4 ముక్కలు చేసి 1 ముక్క వేసాను, అలాగే 10 దొండకాయ ముక్కలు, 5 ముక్కలు, అలాగే 1 చిన్న దోసకాయ, గుమ్మడికాయ అండి తినే గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కాదు, 1 చిన్న ముక్క, అంటే 4 ముక్కలు చేసి దాంట్లో 1 చిన్న ముక్క, క్యారెట్ 1 క్యారెట్, అలాగే బెండకాయ ముక్కలు 10 బెండకాయలు తీసుకుని ఇలా కలిపి 10 నిమిషాలు మగ్గనిస్తాం. ఓకే, 10 నిమిషాలు వదిలేసానండి. ఓకే, ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేద్దాం, అలాగే 1/2 స్పూన్ కారం చూడండి క్లియర్గా, అలాగే కొంచెం చూసారా మిరియాలు పౌడర్ అంతే, ఇంకోసుకో 1/2 స్పూను ధనియాల పౌడర్, 1/2 స్పూను జీలకర్ర. ఈ ముక్కలు మిగిలినంత వరకు కూడా 1/2 లీటర్ వాటర్, ఓకే చూడండి బాగా ఉడికింది చూసి. ఇప్పుడు ఏం చేయాలంటే కళ్ళుప్పు చూడండి మనకి ఎంత కావాలో అంత వేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇది 3 లీటర్ల కుక్కర్ అండి. మీరు ఏం చేస్తారంటే నాకేదో వంటలకి అని చెప్పి చెంత తీసుకున్నాను, మీరు 4-5 లీటర్లు తీసుకోండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మీరు తాగిన తర్వాత, ఇది చాలా ఆరోగ్యకరమైన సూప్ కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా పనిచేస్తుంది. బాగా ఉడికినటువంటి కూరగాయలని కుక్కర్లో వేసి ఆల్రెడీ 1/2 లీటర్ వాటర్ వేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంకొక 1/2 లీటర్ వాటర్ వేసి
ఐదు విజిల్స్ రావాలండి. ఇంకెక్కువ వచ్చిన పర్వాలి, ఎక్కువ అంటే బాగా పది కాదండి, ఐదు కానీ ఆరు కానీ విజిల్స్ వస్తే మొత్తం ఆ మొక్కలో ఉన్నటువంటి సారం మొత్తం వచ్చేస్తుంది, రసం అంతా వచ్చేస్తుంది, చక్కగా తయారవుతుంది. ఒక్క 10 నిమిషాలు అంటే ఐదు విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని వదిలేద్దాం. ఇప్పుడు మనకి 5 నుంచి 6, నేను ఎందుకైనా మంచిదని 7-8 కూడా ఎంచేసానండి, ఎందుకంటే చక్కగా ఉంటుంది కదా అని చెప్పేసి. చూసారా చక్కగా ఉడికింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. చూసారా మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడుకి వచ్చి నేను ఎంత వంటకం చేసినా టేస్ట్ చూడలే, డైరెక్ట్గా చూద్దాం. ఓకే, అయింది కదండి, ఉడికింది చూడండి ఎంత చక్కగా ఉందో. ఇప్పుడు అసలు విషయం ఇప్పుడండి, తల్లి ఆయుర్వేదం కొబ్బరి నూనె ఉంది కదా, కొంచెం ఒక 10 ml జస్ట్ అలాగ ఒక 10 ml వేసుకోండి. దీంట్లో జీలకర్ర, ఆవాలు కలిపి ఉన్నాయండి నా దగ్గర, ఒక్క స్పూన్ వేసుకోండి. కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి. చూసారా ఈ తాలింపు ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు ఎంత మనం సూప్ కాసుకున్నాం కదా, దాంట్లో కొంచెం తాలింపు, ఎందుకంటే నేను లిక్విడ్ డైట్లో ఉన్నాను కాబట్టి ఈ సూపుని నేను తాగుతున్నాను. మీరు కూడా ట్రై చేయండి, ఒక్క గ్లాస్ తాగితే సార్ ఆకలేదండి, అయిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి అయింది కదండి. ఇప్పుడు ఆరోగ్య వెజిటేబుల్ సూపు తయారైందండి. ఇంకా ఆలస్యం ఎందుకు, నేను తాగేస్తాను. ఇప్పుడు నేను ఒక్కడనే తాగితే బాగోదు కదా, మా మనవరాలు ఉందండి, మా మనవరాలతో కూడా తాగేద్దాం. ఫస్ట్ టైం మా మనవరాలకి ఇది ఇస్తున్నానండి. బాగుందంటే కొంచెం ఘాటు ఎక్కువ ఉంది కానీ నాకు సరిపోయింది. ఎలా ఉంది? సూపర్. ఆరోగ్య వెజిటేబుల్ సూపు, ఆహారం అది ఆరోగ్యం ఏది.